వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొంత రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొంత రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కళ్ళు తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొట్టారెక్కల్ని మరకెత్తించే హామీ. సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెడతాయి, పల్లె బతుకుల చిత్రాలు. పండవస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైతే. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజే. ఓ నాడు కడకడ వెలిగిన ఈనాడు వెల వెల పోతే ప్రాణమంత చిరపోతుంది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి పట్టారెక్కల్ని మరకెత్తించే హామీ. చేయగలిగిన పనివారు చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ పద్దుకు వెలిగిపోతారు, ఈ అందకళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవరికన్నా తక్కువ పుట్టారు, వీళ్ళందరిలాగే భాగవతికే హక్కులు ఉన్నోడు. పల్లెటూళ్ళు పట్టు కొమ్మలాని వంటి చోళ్ళ పాట పాడప, తల్లడిల్లు తలరా తల కూసాయమేతో చేయాలంట. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి పట్టారెక్కల్ని మరకెత్తించే హామీ. చంద్రబాబు నాయకత్వం.
ప్రాణాలకు వెలుగించావు, రక్తాన్ని ఎరుపెక్కించావు,
మా తోడుకు తోడయ్యావు, మా నీళ్లకు నీళ్ళయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. మరి ఆయుధాల పూజలు చేద్దాం, పట్టండి.
ఆయుధాల పూజలు చేద్దాం పండండి. అమ్మో చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ చాడయ్యో స్వామి, తొట్టారెక్కల్ని మరగెత్తించే హామి. సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెడతాయి, పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగాడు చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. చాడయ్యో స్వామి, పట్టారెక్కల్ని మరగెత్తించే హామి. ఏ చేతి వృత్తులు నూరారు చేయగలిగిన పనివారు, చెమట పొట్టు తడిలోనే తడుపు మంటది ప్రతి ఊరు. ఎండ పద్దుకు వెలిగిపోతారు, ఈ అందకాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు, వీళ్ళందరిలాగే భాగవతికే హక్కులు ఉన్నోడు. పల్లెట్టు ఊళ్ళు పట్టు కొమ్మలని వంటి చోళ్ళ పాట పాడప, తల్లడిల్లు తలరా తల కూసాయమేతో చేయాలంట. వచ్చాడయ్యో రావి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో సారి, పట్టారెక్కల్ని మరగెత్తించే హామి.
పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు.
పోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా పిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రతి పెన్షన్దారుడికి కూడా ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి, పెరిగిన పెన్షన్ వాళ్ళు 3,000 ఇచ్చినా 1,000 రూపాయలు చెప్పిన 3 నెలలకే, అలాగే జూన్ నెలకు సంబంధించి 7,000 రూపాయలు జూలై 1 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఓట్లు అడగటమే కాదు, ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి కూడా వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, వాళ్ళు కూడా ఏదో ఇంటింటికి వాళ్ళు కూడా వెళ్తున్నారో. ఇవాళ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మా మీద బాధ్యత ఏదైతే పెట్టారో ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవడానికి, మళ్ళీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మాతో పాటు కార్యకర్తలు బీజేపీ వాళ్ళు అవుతారు, జనసేన వాళ్ళు అవుతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇదే విధంగా పెంచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నెలల పాటు ప్రచారం చేశారు చివరిలో. ఈ నెలల్లో ఎందుకంటే ప్రత్యేకించి పెన్షన్ల కోసం ఇప్పుడు వాళ్ళందరూ కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా, ఎందుకనంటే రేపొద్దున ఏది ఇచ్చారని చెప్పి ఎవరిని కూడా ప్రశ్నించుకోకుండా, ఏ ఒక్క పెన్షన్ కూడా తీసుకోకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పెన్షన్లు ఉన్నాయో 65,13,000 దాకా అవన్నీ కూడా ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం జరిగింది. మేము 7 డివిజన్లో 7 నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. మేము వచ్చేసరికి ఎవరైనా ఉన్నా కూడా వాటికి ఇచ్చేయమన్నా, మేము వచ్చినప్పుడు 3, 4, 5 ఇంటికి వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ పెన్షన్ ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ అంటే ఒక గుండెల్లో ఉండిపోవాలనే ఉద్దేశంతో మళ్ళీ దానికి అదే పేరు పెట్టి ప్రతి పెన్షన్దారులకు కూడా ఇంటికి ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లో అనేక దొంగ ప్రచారాలు చేశారు, ఇంటింటికి రాదని చెప్పి. అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే మీరు అనేక ఇబ్బందులు పడాలి, పోలని పెన్షన్లు కట్ చేసేస్తారు, దొంగ మాటలు చెప్తే గెలుద్దాం అనుకున్న ప్రభుత్వానికి వాళ్ళు గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజలు బాధ్యతగా ఉండా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మనం అందరం కూడా చెప్తున్నా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓటు వేయిన వాడు కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోతూ రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఇక ఉండే పరిస్థితి ఏం లేదు, వైఎస్ఆర్ పార్టీ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచనలు పడ్డారు ఇంకా మనం ఎదరికి వెళ్ళలేమో అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఓటేశారు. రేపు రాబోయే పరిస్థితి ఎవ్వరూ భయపడకుండా, అలాగే ఎవరికి కూడా పెన్షన్ తీరనేది ఇవ్వాలి కూడా మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే మిగతా హామీలు ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా అవన్నీ హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది ఒక్కొక్కటిగా, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది. అయినా కూడా ఇవాళ సమారం 4,400 కోట్ల దాకా ఒక్క రోజులో లబ్ధిదారులందరికీ ఇవ్వటం, అలాగే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇంటికి వెళ్ళటం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా ఉండిపోతుంది. పేదవాడి పట్ల ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. మా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా 5 సంవత్సరాలు చేస్తారని మీకు ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.